హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడీటీవీ. మనం పీడీటీవీ జాబ్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నికల్ టిప్స్ అనేవి నేర్చుకుంటూ ఉన్నాం డైలీ. ఈరోజు నేను మీకు చెప్పే టెక్నికల్ టిప్ ఏంటంటే, చాలామంది యూజర్స్ అడుగుతున్నారు వాట్సాప్లో లాస్ట్ సీన్ అనేది చూడటం ఎలా. జనరల్గా లాస్ట్ సీన్ అనేది మోస్ట్ ఆఫ్ ద కాంటాక్ట్స్కి కనిపిస్తుంది. సో వాళ్ళు లాస్ట్ సీన్ అంటే ఎప్పుడు చివరిసారిగా ఆన్లైన్కి వచ్చారు, లాస్ట్ టైం ఏ టైంకి అంటే, మనం ఆన్లైన్లో ఉన్నప్పుడే ఆపోజిట్ పర్సన్ కూడా ఉండాలని ఏం లేదు కదా. సో లాస్ట్ టైం వాళ్ళు ఎప్పుడు ఆన్లైన్లోకి వచ్చి వెళ్ళారు అనేది మనకి తెలియాలి, చూస్తూ ఉంటాం. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తూ ఉంటారంటే, ఇలాంటి వాటిని హైడ్ చేస్తూ ఉంటారు. లాస్ట్ సీన్ అనేది కనిపించకుండా పెట్టుకుంటారు, లాస్ట్ సీన్ హిడెన్లో పెట్టుకుంటాం కానీ, లేదంటే మిమ్మల్ని ఒక పర్సన్ బ్లాక్ చేసేసి ఉండొచ్చు. సో మిమ్మల్ని ఒక పర్సన్ బ్లాక్ చేశారంటే వాళ్ళు కూడా ఆన్లైన్కి ఎప్పుడు వచ్చారు ఏంటి అనేది మీకు తెలియదు. లాస్ట్ సీన్ హైడ్లో పెట్టారంటే కూడా వాళ్ళు ఎప్పుడు ఆన్లైన్కి వచ్చారు ఏంటి అనేది మీకు తెలియదు. సో అంటే మీరు మెసేజ్ పెట్టినా కూడా వాళ్ళు చూసారా చూడలేదా, మీకు రిప్లై ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మనం మెజర్ చేయలేము. మీరు మెసేజ్ పెట్టిన టైంలో ఆన్లైన్లో ఉన్నారా లేదా అనేది కూడా మనం చూడలేము. సో ఇలాంటి వాటిని మనం చూడాలనుకుంటే లాస్ట్ సీన్ అనేది ఎప్పుడు వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారు లాస్ట్ టైం అనేది మనం చూడాలనుకుంటే ఎలా చూడొచ్చు. సో దీనికి డిఫరెంట్ టైప్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి. దీంట్లో ఒక రెండు యాప్స్ నేను మీకు చెప్తాను, ఎలాగూ ఏంటి అనేది అది ఇప్పుడు చూద్దాం. అయితే లాస్ట్ సీన్ హైడ్లో పెట్టుకున్నారు, వాళ్ళ లాస్ట్ సీన్ చూడటం ఎలాగనేది చూద్దాం. నేను ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను. వాట్సాప్ కనుక ఓపెన్ చేసినట్లయితే ఇప్పుడు మనం ఒక పర్సన్ చూద్దాం. ఇప్పుడు ఈ పర్సన్ చూసినట్టయితే ఇక్కడ లాస్ట్ సీన్ అనేది హైడ్లో ఉంది. అది ఎలా తెలుస్తుంది అంటే, మనకి ఇప్పుడు అదర్ కాంటాక్ట్ ఎవరిదైనా చూద్దాము. ఇది చూడండి, లాస్ట్ సీన్ టుడే ఎట్ అని చెప్పి ఒక టైం చూపిస్తుంది. అదే ఈ కాంటాక్ట్కి చూసినట్లయితే మనకి ఇక్కడ చూపించట్లేదు. సో ఈ పర్సన్ ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు, ఎప్పుడు ఆన్లైన్లోకి రావట్లేదు అనేది మనం చూడాలి అనుకుంటే దీనికి ఏం చేయాలి. ఇట్స్ సింపుల్ టెక్నిక్. ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన యాప్ ఏంటి అంటే, ఆన్ఫైన్ ఆన్లైన్ లాస్ట్ సీన్ అని ఉంటుంది. మీరు చూసినట్లయితే ఇట్లా ఉంటుంది, ఆన్లైన్ ఆఫ్లైన్ అని చెప్పి ఒక స్క్రీన్ అనేది రెండుగా స్ప్లిట్ అయిపోయి ఉంటుంది. జస్ట్ ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇప్పుడు యాప్ ఓపెన్ చేస్తున్నాను. యాప్ ఓపెన్ చేసిన తర్వాత యాక్సెస్ అడుగుతుంది. అలో ఇవ్వండి. ఐ అగ్రీ, యాక్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ ఈ కార్నర్లో మీకు ప్లస్ బటన్ అనేది ఉంటుంది. ట్యుటోరియల్ అనేది అదే చూపిస్తుంది, ఫస్ట్ టైం యూజ్ ఎలా చేయొచ్చు అనేది. మీరు ఇట్లా చూసుకోవచ్చు, లేదంటే సింపుల్గా స్కిప్ చేయండి. ఈ రైట్ టాప్ కార్నర్లో ప్లస్ బటన్ ఉంటుంది, అది ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనం ఏ యాప్స్కి మనం లాస్ట్ సీన్ అనేది చూడొచ్చు అంటే, ఇక్కడ టెలిగ్రామ్కి చూడొచ్చు, వాట్సాప్కి చూడొచ్చు, vk.com చూడొచ్చు. సో ఇప్పుడు మీరు మనకు కావాల్సింది వాట్సాప్ కాబట్టి వాట్సాప్ ఇస్తాము. ఇక్కడ మనం నెంబర్ ఎంటర్ చేయాలి. సో మీరు ఎవరిదైతే లాస్ట్ సీన్ చూడాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ ఎంటర్ చేయండి. నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓకే ప్రెస్ చేయండి. మీ కంట్రీ కోడ్ తెలిస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. దానికి ఒక నేమ్ ఇవ్వండి, తన నేమ్ అయినా ఇవ్వచ్చు, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. డేటా కలెక్ట్ చేయడానికి కొంత టైం తీసుకుంటుంది. ఇలా
సో మనం సింపుల్గా ఓకే కొట్టేసి కూడా వదిలేయచ్చు. ఎప్పుడైతే ఈ పర్సన్ ఆన్లైన్ చేస్తారో ఆటోమేటిక్గా మనకి ఇలా నోటిఫికేషన్ వస్తుంది. మనం కనుక ఓపెన్ చేసినట్లయితే, సో చూడండి రౌండ్ ద క్లాక్ మనకి ఇట్లా క్లాక్ చూపిస్తుంది. ఈ క్లాక్లో ఎప్పుడు ఆన్లైన్లో ఉన్నారు అనేది మనకి చూపిస్తుంది. 6 సెకండ్స్ ఎగో ఆన్లైన్లో ఉన్నారు. సో మనం బ్యాక్కి వెళ్ళిపోదాము. అప్లికేషన్ క్లోజ్లో ఉన్నా సరే మనకి ఎప్పుడైతే ఆ పర్టిక్యులర్ పర్సన్ కనుక ఆన్లైన్కి వచ్చినట్లయితే ఇమీడియట్గా మనకి అది ఆన్లైన్ స్టేటస్ అనేది చూపిస్తుంది. అప్పుడు మనం మన వాట్సాప్ ఓపెన్ చేసి డైరెక్ట్గా ఆ పర్సన్ తోటి మనం మాట్లాడవచ్చు, ఆన్లైన్లో ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ యాప్ అనేది ఎంత టైం ఆన్లైన్లో ఉన్నారు అనేది కూడా చూపిస్తుంది. సో ప్రజెంట్ ఆన్లైన్లోనే ఉన్నారు. సో ఓపెన్ చేసినట్లయితే 45 సెకండ్స్ నుంచి ఆన్లైన్లో ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ టైం లైన్ కనిపిస్తుంది మీకు, చాలా నేరో లైన్. ఇది ఎక్కువ టైం ఉన్నట్లయితే ఇట్లా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనకి, సో ఎక్కువ కనిపిస్తుంది. ప్రజెంట్ 54 సెకండ్స్ అంటే ఇట్స్ వెరీ లెస్ టైం కాబట్టి మనకి చాలా నేరో లైన్ బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ 11కి 12కి మధ్యలో మీరు గమనించినట్లయితే ఇట్లా మనం లాస్ట్ ఎప్పుడు ఆన్లైన్లో ఉన్నారు అనేది మనం చూడొచ్చు. ఎనీ పర్సన్, మిమ్మల్ని బ్లాక్ చేసిన పర్సన్ అయినా కూడా ఇలా మనం చెక్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో వన్ మోర్ యాప్ సేమ్ ఇదే దానికి లాస్ట్ సీన్ ఎప్పుడు అని చూడటానికి ఇంకొక యాప్ ఉంది. దానికి మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. వాట్స్ ఏజెంట్ అనేది టైప్ చేయండి. వాట్స్ ఏజెంట్ టైప్ చేసిన తర్వాత మీరు చూసినట్టయితే ఇవన్నీ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, సీక్రెట్ మెసెంజర్ హైడ్ లాస్ట్ సీన్ అని. సో ఇది మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడు మనకి ఆన్లైన్కి వచ్చారు అనేది ఈ యాప్ కూడా చూపిస్తుంది. అలాగే దీనిపైన ఇంకొక యాప్ ఉంది, అన్సీన్ లాస్ట్ రీడ్ అని. సేమ్ ఇది కూడా అంతే, ఎవరు ఎప్పుడు ఆన్లైన్కి వచ్చారు ఏంటి అనేది. ఈ యాప్స్ అన్నీ కూడా సేమ్ పర్పస్, మీకు ఎప్పుడు ఆన్లైన్లో ఉన్నారు అనేది చూపిస్తుంది. సో ఎనీథింగ్ యూసేజ్ ఈజ్ సేమ్ సేమ్. అలానే మనం మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాము. ఓపెన్ చేస్తున్నాము. ఇది చూడండి ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ మెసెంజర్స్కి మనం ఇన్స్టలేషన్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం యాడ్స్ ఎక్కువ ఉంటాయి, సో మనం ఆథరైజేషన్ ఇవ్వాలి సీక్రెట్ మెసెంజర్కి. సో ఇక్కడ నోటిఫికేషన్ యాక్సెస్ అనేది ఇస్తున్నాము, బ్యాక్ వచ్చాము. సో ఇక్కడ చూడండి వాట్సాప్, మెసెంజర్, ఇన్స్టాగ్రామ్ ఇలా చూపిస్తుంది మీరు దేనికి కావాలనుకుంటే అది. సో ప్రజెంట్ వాట్సాప్లో ఏమి లేదు. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ ప్రొఫైల్ని చెక్ చేసుకోవచ్చు, అలాగే మెసెంజర్స్, ఇన్స్టాగ్రామ్. సో ఇది అవసరం లేదనుకుంటే అన్ఇన్స్టాల్ చేసేయండి. సో ఫస్ట్ చూపించిన యాప్ అయితే మీకు బెస్ట్గా యూజ్ అవుతుంది. లాస్ట్ సీన్ అనేది మీకు ఎప్పుడు ఉంది అనేది, లాస్ట్గా మీ మెసేజెస్ ఎప్పుడు రీడ్ చేశారు అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.